హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లో, అంటే మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో చౌమహల్లా ప్యాలెస్ని తీయడం జరిగింది. ఈ చౌమహల్లా ప్యాలెస్ గురించి మాట్లాడుకుంటే, నిజాముల గురించి మీరు వినే ఉంటారు కదా, వాళ్ళ కట్టడాల గురించి కూడా మీరు వినే ఉంటారు. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ నిజాముల కట్టడాలే మనకు కనపడతాయి. అలాగే ఈ నిజాముల కట్టడాలలోనే చౌమహల్లా ప్యాలెస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం అక్కడ చూసినామంటే నోరు తెరుచుకొని చూస్తుంటాం, అంత బాగుంటుంది. అటువంటి చౌమహల్లా ప్యాలెస్ని 1750 దీన్ని కట్టేయడం జరిగింది. 1750 నుంచి మొదలు పెడితే 1869 వరకు దీన్ని కట్టి మొత్తానికైతే 119 పాటు దీన్ని కట్టి కంప్లీట్ చేసినారు. అంటే నిజాములు కూడా మారుతుంటారు కదా, తాత తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, అట్లా మారకుండా మారకుండా దాదాపు 119 అయితే దీన్ని కట్టడం జరిగింది. దాని తర్వాత కూడా దీన్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి వరకు కూడా దీన్ని నిజాములు పాలిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన చౌమహల్లా ప్యాలెస్నే ఈరోజు మనం చూడబోతున్నాము. దీన్ని ఎవరు కట్టించినారు, ఇంకొన్ని విషయాలు అక్కడ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూసుకుంటూ మాట్లాడదాం. వీడియో అయితే ఇంకా మనం తెలిసిందే కదా, ఆల్మోస్ట్ మనం అన్ని బెస్ట్ వీడియోలే తీస్తాం. అటువంటి బెస్ట్ వీడియోలలో ఇది కూడా ఒకటి. అంటే చూడ్డానికి ఎలా ఉంటుందంటే, మనం ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు, వేరే దేశంలో ఉన్నట్టు అట్లా ఫీలింగ్ కలుగుతుంది మనకు. అవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసినాము. ఎంట్రెన్స్ దగ్గరికి రాగానే ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయితేనే మనకు టికెట్ కౌంటర్ అనేది కనపడుతుంది. అక్కడ మనం వెళ్ళి టికెట్ తీసుకొని మాస్క్ పెట్టుకొని లోపలికి ఎంట్రీ కావాలి. అలాగే ఇక్కడ డోర్స్ కూడా అబ్జర్వ్ చేయండి, చాలా పెద్ద పెద్ద డోర్స్, చాలా రాజసంగా ఉంటాయి. ఈ డోర్స్ అన్నీ కూడా మనం దాటుకొని కొంచెం లోపలికి పోయిన తర్వాత ఇక్కడ రెండు వైపులు కూడా మనకు ఇట్లా రూమ్స్ అనేవి కనపడతాయి. ఈ రూమ్స్ ఏంటంటే, ఒకప్పుడు నవాబ్ గారిని కలవాలంటే చాలామంది వచ్చేవారు కదా, వాళ్ళందరినీ కూడా ఇక్కడ రూమ్లలో వెయిట్ చేయించేవారు అనమాట. అంటే వెయిటింగ్ రూమ్స్ లాగా ఈ రూమ్స్లో నుంచి అక్కడ ప్యాలెస్లోకి పంపించేవారు నవాబ్ గారిని కలవడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ పాండ్ అనేది ఉంది. అక్కడికి మనకు లోపలికి అంత దగ్గరికి అయితే ఎంట్రీ లేదు, మేము దూరం నుంచి షూట్ చేసినాం. ఇక్కడ చూడండి, ఈ రూమ్స్ అన్నీ కూడా వెయిటింగ్ రూమ్సే. ఇప్పుడు ఒక క్లాక్ టవర్ గురించి మనం మాట్లాడుకుందాము. దీనిని ఏమంటారంటే ముద్దుగా ఖిల్వత్ గడియారం అని అంటారు. దాదాపు 250 నుంచి టిక్ టిక్ అంటూనే ఉంది. అందులో ఇది మెకానికల్ గడియారం కావున దీనికి ప్రతి వారం కూడా ఒక గడియారం కుటుంబానికి చెందిన వాళ్ళు కీ ఇచ్చిపోతుంటారనమాట. ఆ కీ తిప్పినప్పుడే ఇది పనిచేస్తుంది అనమాట. ఒకప్పుడు ఈ క్లాక్ టవరే మెయిన్ ప్రధాన ద్వారం అనమాట. జనాలందరూ కూడా ఇటు సైడ్ నుంచే వచ్చేవారు. ఈ ప్రధాన ద్వారం పైనే ఈ గడియార స్తంభం అనేది ఈ క్లాక్ టవర్ నిర్మాణం చేసినారు. ఈ చౌమహల్లా ప్యాలెస్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఖిల్వత్ మహల్ అనేది హార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఖిల్వత్ మహల్ లోపలే నవాబులు కూర్చొని ప్రజలు తెచ్చిన సమస్యలను చదువుతూ, అలాగే వాళ్ళు చెప్పే మాటలు వింటూ, వాళ్లకు ఏదైనా కానీ సమస్య అని వచ్చినారంటే ప్రతి ఒక్క సమస్య కూడా తేల్చేది ఈ ఖిల్వత్ మహల్లోనే. వీళ్ళ దర్బార్ అనేది ఇక్కడ లోపల ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇక్కడ శాండిల్ లైట్స్ ఉంటాయి, అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతమైన డిజైనింగ్స్, అవన్నీ కూడా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఒకప్పుడు కరెంట్ లేదు కాబట్టి ఈ శాండిల్ లైట్స్ ద్వారా దీంట్లో క్యాండిల్స్ని పెట్టి ఈ వెలుతురు అనేది తెప్పించేవారు. అలాగే దీంట్లో వాడిన క్యాండిల్స్ అనేవి పొగ రాకుండా ఉండడం కోసం ఇంగ్లాండ్ నుంచి తెప్పించినారు స్పెషల్గా. అబ్బా బాబా బాబా బా, ఏం డిజైన్! అసలు మనోళ్ళు పీఓపీలు అని ఎగుడతారు, కానీ దీని ముందు ఈ డిజైన్ల ముందు ఆ పీఓపీలు ఆడిపోవాలా? ఇటువంటి డిజైన్లు పెట్టించుకుంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో, ఇంకా వాళ్ళు అప్పుడే బాగా ఆలోచించి ఇంత డిజైన్గా మొత్తం పెట్టించినారు. వాస్తవానికి అయితే మన పీఓపీలు ఆడవాలనో దీని ముందర. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నవాబు గారి సింహాసనం. అంటే నిజాములందరూ కూడా ఇక్కడే కూర్చొని జనాలందరూ కూడా లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ కూడా విని వాళ్ళ సమస్యల్ని తీర్చేవారన్నమాట.
ఇదంతా కూడా ఆర్ట్స్ గ్యాలరీ. ఇక్కడ వచ్చేసి నవాబులకు సంబంధించి ఫోటోస్ అండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్నో అద్భుతమైన కత్తులు, ఖడ్గాలు, బల్లెలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా భద్రపరిచినారు ఇక్కడ. మనకి ఈ రూమ్ నిండా మొత్తం కత్తులు ఖడ్గాలే కనపడతాయి. చూడండి ఎక్కడ చూసినా కూడా బాణాలు, అవన్నీ కూడా మనకు ఎంత నీట్గా కనపడుతున్నాయో. అండ్ ఇక్కడ చూడండి గన్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి, చిన్న చిన్న గన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ అంతా కూడా, ఇది ఇంకో రూమ్ అన్నమాట. ఫస్ట్ మనం ఒక రూమ్లో చూసినాము, మళ్ళీ ఇంకో రూమ్లో. ఇది వచ్చేసి యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు ధరించేది శరీరానికి. ఇంకా ఇవి కూడా సింహాద్రి కత్తుల్లా ఉన్నాయి. కొన్ని అయితే చాలా రకరకాల కత్తులు అయితే ఇక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా ఖడ్గాలే. టికెట్ ధర వచ్చేసి 60 రూపాయలు. మనం పెట్టిన 60 రూపాయలకి ఖచ్చితంగా మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అక్కడ ప్రతి రూమ్లో కూడా తిరిగి చూశాను, ప్రతి రూమ్లో కూడా మనం చూడదగ్గవి అయితే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, మన చరిత్రకు సంబంధించింది కాబట్టి అందరూ చూడడానికి ప్రయత్నించండి హైదరాబాద్ వచ్చినప్పుడు. ఈ బీర్వాలు ఏంటంటే నిజాములు వాళ్ళ ఖజానా మొత్తాన్ని ఈ బీర్వా లోపలే దాచిపెట్టుకునేవారనమాట. ఈ బీర్వాలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసినారనమాట దీన్ని. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఒక 4 రూమ్స్ చూసిన తర్వాత మనం ఇంకో రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ మనకు కనిపించే ప్రతి ఒక్క వస్తువు కూడా నిజామ్స్ వాడినటువంటి వస్తువులే. అలాగే ఏమాత్రం కూడా ఏ రూమ్లో కూడా డిజైన్లు తగ్గకుండా ప్రతి ఒక్క రూమ్లో కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ అయితే చేపించినారు. అలాగే వాళ్ళు మద్యం తాగడానికి, ఇంకా భోజనం చేయడానికి, నీరు త్రాగడానికి, ఇంకా ఇవి చూడండి ఈ క్లాత్స్ కూడా వాళ్ళు వాడినటువంటివే, అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచినారు. ఇవి భోజనం చేయడానికి, నీరు త్రాగడానికి, అలాగే మద్యపానం సేవించడానికి ఇవన్నీ కూడా వాడినటువంటివి. ఇక్కడ షూస్ చూడండి, ఇక్కడ లేడీస్వి కూడా ఉన్నాయి, అలాగే చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి, స్లిప్పర్స్ ఉన్నాయి చూడండి లేడీస్వి. ఇంకా ఇక్కడ చూస్తున్న వస్తువులు కూడా వాళ్ళకి సంబంధించినవే, వస్తువులలో కూడా డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ ప్లేట్స్ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇంకా చూసేయండి. ఇంత అద్భుతమైన ఈ మహల్ని ఎవరు కట్టారో ఇంతవరకు నేను చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఈయన పేరు వచ్చేసి సలాబత్ జంగ్. అలాగే దీన్ని కంప్లీట్ చేసింది అసఫ్ జహ్, ఈయన 5వ నిజాం అనమాట. ఈ మహల్తో పాటు ఇంకొన్ని మహల్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వేటు, అఫ్జల్ మహల్, అఫ్తాబ్ మహల్, మెహతాబ్ మహల్, తెహనియత్ మహల్, వింటేజ్ కార్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ సైడ్ వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాగే ఇది టోటల్ 14 ఎకర్స్లో ఉంది ఇదంతా కూడా, ఈ మహల్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయినట్లయితే ఈ మహల్స్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ చూడండి ఇది చింత చెట్టు, చాలా బాగా కట్ చేసినారు కదా. చింత చెట్లు ఇలా ఉండవు యాక్చువల్లీ, బాగా కట్ చేసినారు. ఇప్పుడు మనం అఫ్తాబ్ మహల్కి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అఫ్తాబ్ మహల్. దీని లోపల వచ్చేసి ఇక్కడ నవాబ్స్కి సంబంధించి వాళ్ళ బట్టలన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ పిల్లలవి కానీ, వాళ్ళ భార్యలవి కానీ, ప్రతి ఒక్కరివి కూడా ఇక్కడ బట్టలు అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ వాళ్ళు వాడినటువంటివి ఇప్పటికి కూడా ఇక్కడ బొమ్మలకి వేసి పెట్టినారనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందరికి వెళ్ళినట్లయితే అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా, ఇది ఒక చూడడానికి పార్క్ లాగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వింటేజ్ కార్స్. ఇక్కడ రోల్స్ రాయ్ కార్ ఉంది చూడండి, ఇది కేవలం 300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, అంటే అప్పుడప్పుడు బయటికి తీసేవారు. దీని వాల్యూ వచ్చేసి ఒక్కొక్క కారు కొన్ని కోట్ల వాల్యూ ఉంటుంది.
కానీ వీళ్ళు ఇక్కడ భద్రపరిచినారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. చూడండి ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి, వింటేజ్ కార్స్, అవన్నీ కూడా చూసేయండి. వీటితో పాటు ఇంకా బైక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. నెక్స్ట్ మనం అఫ్జల్ మహల్కి వెళ్దాం. అఫ్జల్ మహల్కి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, అఫ్జల్ మహల్ ముందు ఈ విధంగా ఉంటుంది వాటర్ పాండ్, అండ్ అందులో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ వాటర్ ఫౌంటైన్లోంచి వాటర్ రావడం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చినామంటే బా హ్యాపీగా అన్ని మహల్లు కూడా ఇక్కడ చూసుకొని మనం వెళ్ళొచ్చు. లోపల వచ్చేసి ఈ నవాబులకు సంబంధించి వాళ్ళ ఫర్నిచర్ మొత్తం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫర్నిచర్ అంతా కూడా. ఒకసారి లోపల కూడా చూసేయండి ఆ ఫర్నిచర్. ఇక్కడ మనకు లోపల ఎంట్రీ అయితే లేదు, బట్ మనం ఇక్కడ నుంచి కెమెరాతో చూపించచ్చు. చూడండి ఫర్నిచర్ అంతా కూడా చాలా రాయల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి తెహనియత్ మహల్. ఇక్కడ నవాబులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళందరూ కూడా రాజ్యం గురించి ఇంకా ఎలా డెవలప్ చేయాలా ఏందనేది చర్చించుకుంటారనమాట. ప్రస్తుతానికైతే తెహనియత్ మహల్, ఇంకా మెహతాబ్ మహల్ ఈ రెండు కూడా క్లోజ్లు ఉన్నాయి, లోపలికి ఎంట్రీ లేదు. ఫ్రెండ్స్ మనలో చాలామంది కూడా గోవాకు వెళ్ళాలనుకుంటుంటారు. ఫ్లైట్లో వెళ్ళాలంటే వామ్మో ఎన్ని లక్షలు అవుతాయో ఎన్ని వేలు అవుతాయో అని ఆలోచన చేస్తారు కదా. కాబట్టి మన లోటస్ హాలిడే తరపు నుంచి మీరు వెళ్ళినట్లయితే కడప నుంచి, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి మీరు జంటగా వెళ్ళాలనే లేదంటే గ్రూప్గా వెళ్ళాలనే కూడా మీకు మంచి బడ్జెట్లో అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. అది కూడా 12,000 నుంచి 15,000 లోపలే. ఇంత మంచి ఆఫర్ అయితే ఎప్పుడు రాదు. మన లోటస్ హాలిడే వాళ్ళైతే ఇంత మంచి ఆఫర్ని పెట్టినారు. అలాగే వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే ఏసీ రూమ్, అలాగే 3 breakfast, 3 dinner, 4 days మనం స్టే చేయొచ్చు, 3 nights అక్కడ ఉండొచ్చు. అలాగే సౌత్ గోవా, నార్త్ గోవా ఇవన్నీ కూడా చూపిస్తారు. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయాలనే లేదంటే మనకి ఎక్కడికి వెళ్ళాలనే కూడా ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు. సో తప్పకుండా మీరు గోవాకు వెళ్ళాలనుకుంటే మన లోటస్ హాలిడే తరపు నుంచే బుక్ చేయండి. అలాగే మన విలేజ్ విహారీ తరపు నుంచి మనం బుక్ చేస్తున్నామని మీరు చెప్పినట్లయితే మీకు మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ డిస్ప్లే మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడి మొత్తం కనుక్కొని వెళ్ళండి. ఫ్రెండ్స్ చౌమహల్లా ప్యాలెస్ చూశారు కదా. ఇటువంటి అద్భుతమైన ప్యాలెస్లు కానీ ఇంకా మన చరిత్రకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వాళ్ళు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సజెషన్ ఇవ్వండి మన ఛానల్ చూడమని. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.